స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకం పచ్చి పులుసు. వందల ఏళ్ల నాటి ఈ పులుసుని కాచే పని లేదు, దానిలో ఉండే ఉల్లిని వేపే పని లేదు, ఇంగువ పోపు అసలే అవసరం లేదు. చారు కాచుకునే సమయం లేనప్పుడు అప్పటికప్పుడు చింతపండును నానబెట్టి 10 నిమిషాలలో రుచికరంగా చేసేసుకోవచ్చు. అన్నట్టు చింతపండు అంటే ఒక గమ్మత్తైన విషయం గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు చింత చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉంటాడని, దాని కింద కూర్చోవద్దని పెద్దవాళ్ళు చెప్పేవారు, గుర్తుందా? అయితే దానికి భయపడిన బ్రిటిషర్లు గోవాలో ఆధిపత్యం కోసం ప్రయత్నించడానికి వెళ్ళినప్పుడు చెవిలో చింతపండును పెట్టుకుని వెళ్ళేవాళ్ళట. అవి వాళ్ళని దెయ్యాల నుంచి కాపాడుతాయని అక్కడ స్థానికులు చెప్పడంతో. కానీ అసలు విషయం, చింత చెట్టు రాత్రిపూట హానికారకమైన విషవాయువులు వెదజల్లుతుందని, ఆ కారణం చేత రాత్రిపూట అటువైపు వెళ్ళొద్దంటారని పాపం ఆ స్థానికులకు అప్పుడు తెలియదు. కారణాలు తెలుసుకోకుండా పాటించడం వల్ల చాలా పద్ధతులు మూఢనమ్మకాలుగా మారిపోయాయి కదా. ఈసారి దేన్నైనా మూఢనమ్మకం అని తీసి పారేసే ముందు కారణం తెలుసుకుందాం.